వాహనదారులు మద్యం సేవించి గాని సరైన పత్రాలు లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎస్ఐ అశోక్ తో కలిసి డిఎస్పీ నాగేంద్రచారి వాహనాల తనిఖీ నిర్వహించి నెంబర్ ప్లేస్ లేని వాహనాలకు మద్యం సేవించి సరైన పత్రాలు లేకుండా వాహనం నడిపిన వాహనదారులకు జరిమానాలతో పాటు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారానే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు. మైనర్లకు వాహనాలు నడపడం ప్రోత్సహిస్తే తల్లిదండ్రులు పై కేసు నమోదు చేస్తామన్నారు. వాహనదారులు మద్యం సేవించి గాని సరైన పత్రాలు లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెంబర్ ప్లేట్ లేని వెహికల్ వాహనాలు కూడా పట్టుకోవడం, మిగతా వాటికి ఫైన్ వేస్తాం కానీ మైనర్స్ డ్రైవ్ చేస్తే మాత్రం వాళ్ళకు బండు సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు రేపు ఎస్పీ గారు నిర్వహించే కౌన్సిలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ తెప్పించి కౌన్సిలింగ్ చేసిన తర్వాత జరుగుతుంది. ఎందుకంటే మైనరు వెహికల్ నడపడం వల్ల అతనికి కాదు అవతలకి కాదు అతనికి కూడా ఆ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుంది. వాళ్ళకి కంట్రోల్ ఉండదు కాబట్టి ఎవరు కూడా 18 సంవత్సరాలు దాటని వ్యక్తులకు బండి ఇయ్యద్దు. బండి ఇస్తే మాత్రం బండి సీజ్ అవుతుంది. ఎందుకంటే మనం రోడ్డు మీద ఉంటాం కాబట్టి ఏదన్నా అనుకోని సంఘటన ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మనల్ని మనం నియంత్రించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలంటే మా సెల్ ఫోన్ తోటి మాట్లాడుతూ డ్రైవ్ చేయదు, మైనర్స్ కుదియొద్దు. తర్వాత మీ నెంబర్ ప్లేట్లు మీ ఐడెంటిటీ మీ బండిని ఐడెంటిటీ తెలియజేసేది నెంబర్ దాచిన తర్వాత రోడ్డు మీదకి వస్తే మీ ఐడెంటిటీ పోతుంది, బండికి ఐడెంటిటీ ఉండదు. సో మీ ఐడెంటిటీ ఉండాలంటే, మీ బండికి ఐడెంటిటీ ఉండాలంటే మీరు మంచి వాళ్ళంటే బండికి నెంబర్ ప్లేట్ వేసుకోవాలి. చాలామంది నేరస్తులు దొంగలు వాళ్ళందరూ నెంబర్లు లేని తీసేసి పోలీసుకు తెలియదని చెప్పేసి ఐడెంటిటీ హైడ్ చేస్తారు. అట్లా కాకుండా అట్లాంటి వాళ్ళని పట్టుకోవాలంటే ఫస్ట్ మనకి మనం ఐడెంటిటీ తీసుకోవాలి. కాబట్టి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తున్నాము. ఎవరన్నా ఉంటే వాళ్ళ బండ్లని నెంబర్లు రెక్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మీ వాహనాలకు మేము పట్టుకునేదాకా ఆగకుండా మీ వాహనాలను రెక్టిఫై చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాం.